ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. వినియోగదారులకు కావాల్సిన వస్తువుల్ని అందించే విషయంలో ఈ కామర్స్ కంపెనీలు ట్రెండ్ మార్చినట్టు కనిపిస్తోంది. ఇన్ని రోజులు స్మార్ట్ ఫోన్ బదులు సబ్బు బిళ్ళ, ఇటుక బిళ్ళలు పంపించేవి, కానీ ఇప్పుడు ఏకంగా పాములను డెలివరీ చేస్తున్నాయని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బెంగళూరులోని సర్జాపూర్కు చెందిన భార్యాభర్తలు ఐటీ ఉద్యోగులు. కాలక్షేపం కోసం ఇంట్లో వీడియో గేమ్ ఆడుకునే ఎక్స్బాక్స్ను అమెజాన్ కంపెనీ యాప్లో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ రానే వచ్చింది. ఎంతో ఉత్సాహంగా సదరు కంపెనీ నుంచి వచ్చిన పార్సెల్ ఓపెన్ చేయడానికి ప్రయత్నించారు, కానీ దంపతుల్ని షాక్ గురి చేస్తూ పార్సెల్లో నుంచి ఓ పాము బుసలు కొడుతూ బయటకొచ్చింది. ఈ ఊహించని పరిణామంతో కంగుతున్న టెకీలు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. 2 రోజుల క్రితం అమెజాన్ ఎక్స్బాక్స్ కంట్రోలర్ను ఆర్డర్ పెట్టామని, ఆర్డర్ వచ్చాక ఓపెన్ చేస్తే ఓ పాము బయటపడింది, ఇదంతా డెలివరీ బాయ్ సమక్షంలోనే జరిగిందన్నారు. అదృష్టవశాత్తు పాము ప్యాకేజింగ్ టేప్కు ఇరుక్కుపోయిందని, లేకుంటే ప్రమాదం జరిగేదని అన్నారు. ప్రమాదం అయినప్పటికీ తాము చెప్తుంది నిజమా కాదా అని తెలుసుకోవడానికి అమెజాన్ ప్రతినిధులు మమ్మల్ని 2 గంటల పాటు హోల్డ్లో ఉంచారని ఐటీ ఉద్యోగులు వాపోయారు. తర్వాతే స్పందించారన్నారు. కస్టమర్ వీడియోపై స్పందిస్తూ కంపెనీ ట్వీట్ చేసింది, కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని ట్వీట్లో పేర్కొంది. వివరాలను పూర్తిగా పరిశీలించిన తర్వాత తగిన న్యాయం చేస్తామని అమెజాన్ ప్రతినిధులు వివరణ ఇచ్చారు.